నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ప్రియమణి హీరోయిన్గా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ఓవైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. పెళ్లి తర్వాత కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ బ్యూటీ సినిమాలు, వెబ్ సిరీస్ అంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. 2003లో అతగాడు సినిమాతో తెలుగు తెరపైకి పరిచయమైంది. సినిమా ఫ్లాప్ కావడంతో అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత జగపతి బాబు నటించిన పెళ్లైన కొత్తలో సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తమిళ చిత్రం పరుత్తి వీరంలో కార్తి సరసన కథానాయికగా నటించింది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను ప్రియమణికి జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది. దీంతో కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసింది. కానీ పెళ్లి తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటుంది. ప్రియమణి అసలు పేరు ప్రియా వాసుదేవ్ మణి అయ్యర్. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అంత పెద్ద పేరు షార్ట్ కట్ చేసింది. ప్రియమణి 2017లో ముస్తఫా రాజాను పెళ్లి చేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో నటి ప్రియమణి అనేక కష్టాలను ఎదుర్కొంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన తొలి జీతం గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రియమణి తొలి వేతనం మాత్రం 500 మాత్రమే. ఫస్ట్ శాలరీగా తీసుకున్న ఆ 500 రూపాయలను ఇప్పటికీ ఎంతో భద్రంగా దాచుకున్నానని తెలిపింది. తన అద్భుతమైన నటనతో అభిమానుల మనసు గెలుచుకున్న ప్రియమణి ఓ సినిమాలో మేకప్ లేకుండా నటించాలని భావిస్తున్నానని అన్నారు. ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రియమణి బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ప్రియమణి షారుఖ్ తో జవాన్ సినిమాలో కనిపించింది. ఆర్టికల్ 370 సినిమాలో ప్రియమణి కూడా కీలక పాత్రలో నటించింది. సినిమాలు, వెబ్ సిరీస్లలో నటించి మంచి పారితోషికం తీసుకుంటున్న ప్రియమణి తాజాగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఆమె కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ GLC కారు ధర 90,15,000 నుండి 1 కోటి వరకు ఉంటుంది. తన కొత్త కారుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.